రెడ్ బుక్ ఏపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. రెడ్ బుక్ ఈ పేరు వింటేనే ఇప్పుడు వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. రెడ్ బుక్ పేరు వినగానే వైసీపీ నేతలు భయంతో ఉనికిపోతున్నారు. రెడ్ బుక్ సిద్ధమైందంటూ ఏపీలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నారా లోకేష్ రెడ్ రెడీ అయిందన్న ప్రచారం జరగడంతో వైసీపీ నేతలు టెన్షన్ పడుతున్నారు. కొద్ది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీని పాతరేసే కూటమికి జనం జైకొట్టడంతో వైసీపీలో ప్రకంపనలు స్టార్ట్ అయ్యాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి భారీ మెజారిటీతో ఘన విజయం సాధించింది. అటు వైనాట్ 175 అనే నినాదంతో ఓట్లకు వెళ్లిన వైసీపీ ఏపీ చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా చిత్తు చిత్తుగా ఓడిపోయింది. ఈ నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రెడ్ బుక్ ప్రస్తావన ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. రెడ్ బుక్లో మెయిన్ టార్గెట్సా? సిట్ అధిపతి కొల్లి రఘురామ్ రెడ్డి, సిఐడి చీఫ్ సంజయ్, ఏఐజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, కొడాలి నాని, వల్లభనేని వంశీ, రోజా, టీటీడీ ఈవో ధర్మారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కొంతమంది ఐపీఎస్లు, ఐఏఎస్లు, పోలీసు అధికారుల పేర్లు ఉన్నాయని సమాచారం. రెడ్ బుక్లో పేర్లున్న వారిపై విచారణ కోసం స్పెషల్ టీం వేసే దిశగా కొత్త ప్రభుత్వం అడుగులు వేయబోతోందన్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. రెడ్ బుక్ అంటే టీడీపీ నేతలను, కార్యకర్తలను వేధించిన వైసీపీ నేతల పేర్లు. అలాగే చట్టాన్ని ఉల్లంఘించిన అధికారుల పేర్లను తన రెడ్ బుక్లో నమోదు చేసుకుంటున్నానని ఎన్నికల ప్రచారంలో అనేక సార్లు ప్రస్తావించారు నారా లోకేష్. ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రానుండడంతో రెడ్ బుక్లో అసలు ఏం రాశారు, అందులో ఎవరి పేర్లున్నాయి, ఏం చేస్తారు, రెడ్ బుక్లో ప్రస్తావించిన వారి పేర్లపై ఎటువంటి చర్యలు తీసుకుంటారు అన్న చర్చ ఇప్పుడు హాట్ హాట్గా సాగుతోంది. రెండు రోజుల క్రితం మంగళగిరిలోని పాత బస్టాండ్ సమీపంలో ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీలు ఆసక్తిని రేపుతున్నాయి. సిద్ధం ఫర్ రెసిలియన్స్, ఎంపవర్మెంట్, డెవలప్మెంట్ అంటూ ఈ ఫ్లెక్సీలు పొందుపరిచారు. అడుసుమిల్లి సురేందర్ పేరుతో ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీ చూపరులను ఆకట్టుకుంటోంది. రెడ్ బుక్ ఈ పేరు వింటేనే వైసీపీ నేతలు ఇప్పుడు హడలిపోతున్నారు. లోకేష్ పాదయాత్ర సందర్భంగా, అలాగే అప్పుడు జరిగిన సంఘటనల ఆధారంగా తాము అధికార పరిధులు దాటిన అధికారులను, అలాగే నాయకులను రెడ్ బుక్లో నోట్ చేసుకుంటున్నామని, అట్లాగే వారికి తాము అధికారం చేపట్టిన తర్వాత వారిపై చర్యలు తీసుకోవడానికి ఎటువంటి పరిణామాలు వస్తాయో తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఆ రోజుల్లో లోకేష్ చెప్పడం రెడ్ బుక్ చాలా ప్రాధాన్యత ఏర్పడింది. మరి దీనిపై మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి విశాఖ నుంచి రాజు అందిస్తారు. రాజు. ఎస్ మూర్తి, మనం ప్రధానంగా చూసుకునేటప్పటికీ రెడ్ బుక్ టెర్రర్ ఏపీలో మొదలైందని మాత్రం మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే లోకేష్ పాదయాత్రలో ప్రధానంగా చర్చించుకోదగ్గ విషయం ఏంటంటే ప్రధాన సమస్యలు ఒకపైన మాట్లాడుతూనే రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందంటూ కూడా లోకేష్ చాలాసార్లు కూడా అప్పట్లో ఉన్న అధికార పక్షానికి సంబంధించి పూర్తి స్థాయిలో కోచింగ్ చేయడం జరిగింది. అయితే దాని తర్వాత లోకేష్ పాదయాత్రలో వచ్చిన అడ్డంకులు కావచ్చు, లేకపోతే ఎవరైతే ప్రభుత్వ ఉన్నత అధికారులు ఉన్నారో వీళ్ళందరూ కూడా గీత దాటి కావాలని చెప్పి ప్రతిపక్షంలో ఉన్న టీడీపీని, అదేవిధంగా లోకేష్ని ఇబ్బంది పెట్టడమే కాకుండా నారా చంద్రబాబు లాంటి వ్యక్తులపై కూడా దోషణలకు దిగడం, వ్యక్తిగత దాడులకు దిగడం, ఇటన్నిటిని కూడా లోకేష్ అయితే అప్పుడు చెప్పడం జరిగింది. నేను రెడ్ బుక్లో ప్రతి ఒక్క విషయాన్ని కూడా నోట్ చేసుకుంటున్నాను, ఈ రెడ్ బుక్లో నోట్ చేసుకున్న ప్రతి ఒక్క వ్యక్తిపై కూడా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళపై తప్పకుండా చర్యలు తీసుకుంటామంటూ కూడా లోకేష్ పదే పదే సార్లు చెప్పడం జరిగింది. అది కాకుండా ఏదైతే లోకేష్ పాదయాత్ర ముగింపు విశాఖపట్నం విజయనగరం మధ్యలో జరిగిందో ఈ సభలో కూడా ప్రధానంగా రెడ్ బుక్ను చూపిస్తూ అదే సభ వేదికపై ఎవరైతే పవన్ కళ్యాణ్, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు కూడా ఉండడం జరిగింది. అయితే అందరూ ఉన్న సమక్షంలోనే ఇదిగో ఇది పవన్ కళ్యాణ్, మా అన్న పవన్ కళ్యాణ్ కూడా చూపిస్తున్నాను, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు కూడా చూపిస్తున్నాను. ఈ బుక్లో చాలామంది అధికారుల యొక్క భవితవ్యం, అదేవిధంగా వాళ్ళు చేసిన ఓవర్ యాక్షన్కి సంబంధించినంత వరకు అన్ని కూడా నోట్ చేసి పెట్టుకున్నాను, వాళ్ళందరిపై కూడా మేము అధికారంలోకి రాగానే చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్పారు. అయితే
అదే సభలో ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు ఆ రెడ్ బుక్ సంబంధించినంత వరకు పూర్తి స్థాయిలో మేము ఆధారాలతో పాటు కూడా మా దగ్గర ఉన్నాయి కనుక దీనిపై పూర్తి స్థాయిలో కూడా అధికారులపై చర్యలు తీసుకుంటాం, ప్రభుత్వంలోకి రాగానే అంటూ కూడా చెప్పడం జరిగింది. దీనికి పవన్ కళ్యాణ్ కూడా అదే టైంలో మద్దతు ఇవ్వడం కూడా జరిగింది. ఎందుకంటే లోకేష్ దాదాపుగా కొన్ని వందల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు, అడుగడుగున ఆయనకైతే ఇబ్బందులకు గురి చేశారు, లోకేష్ పాదయాత్ర సక్రమంగా జరగలేదు అంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ కూడా ఒక తీవ్రమైన వ్యాఖ్య చేయడం జరిగింది దానికి సంబంధించి రెడ్ బుక్ సంబంధించినంత వరకు. ఎందుకంటే ఆ రెడ్ బుక్ లో ఎంత మనసు విరిగిపోతే, మనసు ఎంత కలత చెందితే మాత్రమే లోకేష్ ఈ విధంగా ఒక బుక్ లో అధికారులు కానీ లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల పేర్లు కానీ ఇవన్నీ కూడా రాసుకుని ప్రతి ఒక్కదాన్ని కూడా నోట్ చేసుకుంటున్నారంటే ఆయన మనసు ఎంతవరకు బాధపడింది, ఆయనకి ఎంతవరకు కూడా ఇబ్బందులు కలగజేశారనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. తప్పకుండా గీత దాటిన అధికారులపై కావచ్చు, లేకపోతే రాజకీయ నాయకుల వల్ల కావచ్చు, వీళ్ళందరిపై కూడా తప్పకుండా చర్యలు తీసుకుంటామంటూ కూడా ఆయన అయితే చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఇదే టాపిక్ ఏదైతే జనసేన టీడీపీ బీజేపీ కూటమి ఎప్పుడైతే అత్యధిక మెజారిటీ సీట్లతో గెలుపొందిందో, గెలుపొందిన రోజు నుంచి కూడా ఈ రెడ్ బుక్ అనేది తెరపైకి మళ్ళీ రావడం జరిగింది. లోకేష్ అసలు ఎవరెవరి పేర్లు ఆ రెడ్ బుక్ లో నోట్ చేసుకోవడం జరిగింది, ఎవరెవరు అధికారులు ఉన్నారు అనేది చాలా వరకు తీవ్ర చర్చకు దారి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఒక్క పాదయాత్రలో వచ్చిన ఇబ్బందులే కాదు, ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, లేకపోతే వాళ్ళకి మద్దతుదారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా టీడీపీ పార్టీ కార్యాలయంపై దాడి చేసిన విషయాలు కావచ్చు. అదేవిధంగా విశాఖపట్నంకి వచ్చేటప్పటికి విశాఖపట్నం ఎంపీ భర్తకు సంబంధించినంత వరకు కూడా ఆయన గీతం కాలేజీల పైన జరిగిన దాడులు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్న కార్యకర్తల పైన జరిగిన దాడులు కావచ్చు, చాలామంది ఎవరైతే టీడీపీ నాయకులు ఉన్నారో వీళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో కూడా అక్రమంగా కేసులు పెట్టడం, అయ్యేంద్ర పాత్ర లాంటి వాడు కావచ్చు, లేకపోతే గండిబాబుజీ లాంటి వాడు కావచ్చు, అంటే వీళ్ళందరూ కూడా చాలా సీనియర్ నాయకులు, వీళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో కూడా ఇబ్బందులకు గురి చేయాలి, ఆ పార్టీ నుంచి భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో పార్టీకి దూరం చేయాలంటూ కూడా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నం చేసింది. ఈ ప్రయత్నంలో భాగంగానే వీళ్ళందరిపైన కూడా పూర్తి స్థాయిలో అక్రమ కేసులు పెట్టడం కావచ్చు. ఎందుకంటే ఒక అయ్యన్న పాత్ర లాంటి వ్యక్తి ఒక 70 సంవత్సరాలు పైబడిన వ్యక్తిని తీసుకొచ్చి ఒక సెంటు భూమి కబ్జా చేశాడంటూ కూడా ఆయన సిఐడి ఆఫీసులో కూర్చోబెట్టడం, అదేవిధంగా ఆయనకి ఎవరికి చెప్పకుండా ఇక్కడ నుంచి తిన్నగా విజయవాడ కార్యాలయం వరకు తీసుకెళ్లడం, ఇవన్నీ కూడా అంటే అది ఒక అయ్యన్న పాత్రుడిదే కావచ్చు. మిగతా వీళ్ళందరూ కూడా ప్రతి కార్యకర్త పైన ప్రతి నాయకుల పైన కూడా గతంలో ఏదైతే విశాఖపట్నంకి సంబంధించినంత వరకు పవన్ కళ్యాణ్ ఇష్యూ కూడా చాలా పెద్దదిగానే తీసుకొచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక సభ పెట్టుకోవడానికి అయితే రావడం జరిగింది, సభ పెట్టుకోవడానికి వచ్చినప్పుడు నవోటల హోటల్లో ఆయన బంధించి మీరు బయటకు వెళ్ళకూడదు, ఇక్కడ నుంచి వెంటనే బయటకు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి మీరు అంటూ కూడా పోలీసులు ఆయనపై హుకుం జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది, ఆయనకైతే నోటీసులు ఇచ్చిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనిపై గతంలో చంద్రబాబు కూడా చాలా తీవ్రంగా అయితే మండిపడిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతోనే ఈరోజు ఈసారి వాటన్నిటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా లోకేష్ రెడ్ బుక్ లో ఇవన్నీ అంశాలను కూడా పొందుపరచుకున్నారు. తప్పకుండా గీత దాటిన అధికారులు కావచ్చు, అదేవిధంగా నాయకులు కార్యకర్తలు కావచ్చు, వీళ్ళందరిపై కూడా చర్యలు అయితే తప్పకుండా ఉంటాయనేది చర్చ అయితే ప్రధానంగా అయితే నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మూర్తి, థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. మరి అలాగే ఈ రెడ్ బుక్లో తూర్పుగోదావరి జిల్లా అలాగే ఏంటంటే మిగిలిన జిల్లాల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, జిల్లాలో కార్యకర్తలకు కానీ అధికారులు ఎలాగ గీత దాటారు, గీత దాటి కార్యకర్తలని లేదంటే నాయకుల్ని ఎట్లా వేధించారు అనే దాని గురించి తెలియజేయడానికి మా ప్రతినిధి అంజిబాబు రాజమండ్రి నుంచి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. అంజిబాబు, గుడ్ ఈవినింగ్. మూర్తి, ఈ కూటమి ఘన విజయం సాధించిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైన ఈ యొక్క జనం అంతా కూడా ముఖ పుస్తకానికే పరిమితమయ్యి ఆ రిజల్ట్స్ని చూశారు, ఆనందపడ్డారు. మిగిలిన కార్యక్రమాలు కూడా ముఖ పుస్తకం అంటే ఫేస్బుక్ ద్వారానే ఆ రోజు నిరంతరం వాళ్ళకి అలవాటు అవుతూ ఉంది. అయితే కూటమి అనూహ్య విజయం అనంతరం కూడా ఎర్ర పుస్తకం, అసలు ఏంటి దీని కథ ఏంటి, కథ కమిషన్ ఏంటి అనే దాని మీద అందరూ దృష్టి సారించడం జరిగింది. ప్రధానంగా చెప్పుకుంటే కనుక లోకేష్ యువగళం పాదయాత్రలో కానీ, అలాగే చంద్రబాబు నాయుడు ఇదేం కరమరాబాబు రాష్ట్రానికి, అలాగే బాధుడే బాధుడు, ఇలా వివిధ రకాల కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ ప్రజల్లోకి చొచ్చుకుని వెళ్ళడానికి చేపట్టడం జరిగింది. అయితే ఆ కార్యక్రమాలని ఎలాగైనా సరే అడ్డుకోవాలి, ప్రజల్లోకి వెళ్లకుండా వాళ్ళని ఈ నేతలను నిలువరించాలనే ప్రధాన ఉద్దేశంతో
అప్పుడున్న ప్రభుత్వం అటు సిఐడి అధికారులని అలాగే సిబిఐ అధికారులని అలాగే పోలీసుల్ని రెవెన్యూ అధికారులని కూడా ఇష్టం వచ్చినట్టు వాడుకున్న సంగతులు ఉన్నాయి. మరోపక్క చూసుకుంటే కనుక పరిపాలనా పరంగా శాండ్ ల్యాండ్ మైన్ వైన్ వీటన్నిటి మీద కూడా ఈ యొక్క రెవెన్యూ అధికారులు ఎక్సైజ్ అధికారులు కూడా చాలా దారుణాలకు ఒడిగట్టారనేది పాదయాత్రలో అటు చంద్రబాబు నాయుడుతో పాటు ఇటు లోకేష్కు కూడా చాలామంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులతో పాటు సామాన్య ప్రజలు కూడా ఆయన దృష్టికి విద్యార్థులు వీళ్ళందరూ కూడా తీసుకురావడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే కనుక తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కువగా ఈ యొక్క లిక్కర్ అలాగే శాండ్ అలాగే ఎక్కువ శాతం గంజాయి ఈ యువత వీళ్ళందరూ ఈ గంజాయి కూడా ఎక్కువగా లోబడి తమ పిల్లల్ని వేధిస్తున్నారని అలాగే తమ పిల్లలు తమకు దూరం అయిపోతున్నారని చెప్పి పలువురు తల్లిదండ్రులు విద్యార్థిని విద్యార్థులు వీళ్ళందరూ కూడా గోల పెట్టడం జరిగింది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని లోకేష్ రాబోయే రోజుల్లో కనుక అధికారంలోకి వస్తే ఏ తాము ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ యొక్క అవినీతి అధికారుల మీద చర్యలు చేపట్టాలనే ప్రధాన ఉద్దేశంతో ఒక ఎర్రబుక్ను తయారు చేసి దాన్ని ప్రతి మీటింగ్లోనూ కూడా ఏ అధికారులు అయితే అవినీతికి పాల్పడుతున్నారు ఏ అధికారులు అయితే చట్ట వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద దాడులు చేశారు అలాగే జనసేన పార్టీ కార్యకర్తలు నాయకుల మీద లేనిపోని కేసులు ఇరికించారు వీటన్నిటినీ కూడా దృష్టిలో ఉంచుకొని వాళ్ళ పేర్లు నమోదు చేసి ప్రభుత్వం రాగానే మాజీ హైకోర్టు రిటైర్డ్ జడ్జి ద్వారా ఈ ఎఫ్ఐఆర్లన్నీ పరిశీలన చేసి ఇవి నిజంగా ఈ యొక్క కేసుకు సంబంధించి వేసిన సెక్షన్లేనా కాదా ఇవి వీటన్నిటి మీద పునరాలోచన చేసి ఒక నివేదిక వచ్చిన వెంటనే వాళ్ళ మీద చర్యలు చేపడడానికి ఈ రెడ్ బుక్ అనేది తయారు చేసినట్టుగా మనకు తెలుస్తుంది. ప్రధానంగా తూర్పుగోదావరి జిల్లాలో చూసుకుంటే కనుక ప్రస్తుతం ఉన్న జిల్లా కలెక్టర్ మాధవీలతతో పాటు అలాగే మాజీ ఎంపీ మార్గాని భరత్రాం పేర్లు కూడా రెడ్ బుక్లో ఉన్నాయి. ప్రధానంగా చూసుకుంటే కనుక బిక్కవోలులో ఇదేం కరమరా బాబు అని చంద్రబాబు నాయుడు అనపర్తిలో పెట్టిన సమావేశానికి పాల్గొనే సమయంలో బిక్కవోలు వద్ద ఆయన్ని నిలువరించినటువంటి అప్పటి రాజమండ్రి అడిషనల్ ఎస్పి మాన్య రజని అలాగే ఈస్ట్ జోన్ డిఎస్పి భక్తవత్సలం అనపర్తి సిఐ శ్రీనివాస్ అనపర్తి ఎస్ఐ ఉమామహేశ్వరరావు బిక్కవోలు ఎస్ఐ వాసు అనపర్తి ఎస్ఐ భాస్కర్ రావు వీళ్ళందరి పేర్లు కూడా ప్రధానంగా రెడ్ బుక్లో నమోదై ఉన్నట్టుగా తెలుస్తుంది. మరోపక్క చూసుకుంటే కనుక మిగిలిన ఎక్సైజ్ అధికారులు కానీ అలాగే మన ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో నుంచి గంజాయి అక్రమ రవాణాకి ఎవరెవరు సహకరించారు అలాగే అక్రమ రవాణా జరుగుతున్నా కూడా చూసి ఉన్నట్టుగా ఎవరు వ్యవహరించారు అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో లోకేష్ దగ్గర భారీ స్థాయిలో నివేదిక ఉందని ఆ నివేదిక ప్రకారం కూడా చేర్చిన కొంతమంది పేర్లు కూడా ఎర్ర బుక్లో చేరే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. మూర్తి, థ్యాంక్ యూ అంజిబాబు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. టీడీపీ నేతలను కార్యకర్తలను వేధించిన వైసీపీ నేతల పేర్లు అలాగే చట్టాన్ని ఉల్లంఘించిన అధికారుల పేర్లను తన రెడ్ బుక్లో నమోదు చేసుకుంటున్నానని ఎన్నికల ప్రచారంలో అనేక మార్లు ప్రస్తావించారు నారా లోకేష్. మరిప్పుడు టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి రానుండటంతో త్వరలో అది కొలువు తీరనుండటంతో రెడ్ బుక్లో అసలు లోకేష్ ఏం రాశారు, అందులో ఎవరి పేర్లున్నాయి, అసలు ఏం చేయబోతున్నారు అనేదానిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, మూర్తి, ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ మాత్రం హాట్ టాపిక్గా మారింది ఈ రెడ్ బుక్ వ్యవహారం, రెడ్ బుక్కి సంబంధించిన ఏదైతే వ్యవహారం ఉందో ఇది మాత్రం వైసీపీ నేతల్లో కొంత ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితి కనపడుతుంది. యువగళం పాదయాత్ర చేసేటువంటి సందర్భంలో లోకేష్ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను కూడా టచ్ చేస్తూ వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశానికి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు వాళ్ళ మీద జరిగినటువంటి దౌర్జన్యాలు ఏవైతే ఉన్నాయో ఆ దౌర్జన్యాలకి దాష్టికాలకి ఇబ్బందులకి సంబంధించిన అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. దానికి సంబంధించి ఈ విధంగా ఇబ్బంది పెట్టారు అని తెలియజేసినటువంటి సందర్భంలో అప్పుడే ఈ రెడ్ బుక్ వ్యవహారం అనేది మాత్రం ఎవరెవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు ఏంటి అనేది కనుక చెప్పినట్లయితే నేను రెడ్ బుక్లో వాళ్ళని ఎంటర్ చేస్తాను. ప్రధానంగా ఎంటర్ చేసి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి అసలు వడ్డీతో సహా చెల్లిద్దాము అని చెప్పినటువంటి సంగతి ఈ ఏదైతే ఆయన చెప్పాడో చెప్పిన తర్వాత మాత్రం అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళ మీద జరుగుతున్నటువంటి దాష్టికాలకు సంబంధించి దాష్టికాలు చేస్తున్నటువంటి వ్యక్తుల్ని తప్పనిసరిగా కూడా మనం వాళ్ళని
దాన్ని టార్గెట్ చేద్దామని చెప్పినటువంటి పరిస్థితుల్లో మాత్రం వీళ్ళందరూ ఎక్కడైతే టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు ఇబ్బందులు పడినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ప్రధానంగా ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకుల్ని టార్గెట్ చేశారు. ఈ గ్రామాల్లో కానీ అదేవిధంగా టౌన్లో కానీ ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ నాయకులందరినీ కూడా టార్గెట్ చేయడం జరిగింది. అంటే వాళ్ళకి సంబంధించి ఆర్థికంగా కూడా వాళ్ళని నష్టపరచడం, అలాగే వాళ్ళని ఇబ్బందులకు గురి చేయటం, వాళ్ళకి సంబంధించినటువంటి ఈ ఏదైతే కుటుంబ వ్యవహారాలకు సంబంధించిన అంశాలు ఉంటే వాటిల్లో కూడా వాళ్ళని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలగజేయటం ఇవన్నీ కూడా చేసినటువంటి ఈ సందర్భం. ఇటువంటి సందర్భంలో మాత్రం ఎక్కువగా కూడా ఈ సిఐడిని ఉపయోగించారు, అదేవిధంగా కూడా పోలీసులు ఉపయోగించారు. పోలీసుల చేత లేనిపోని కేసులు పెట్టియటం, వాళ్ళని పిలిపించడం, పిలిపించిన తర్వాత వాళ్ళకి థర్డ్ డిగ్రీ కూడా ప్రయోగించినటువంటి పరిస్థితులు ఉంది. ముఖ్యంగా కూడా ఇక్కడ సిఐడిని పోలీసుని కూడా పెద్ద ఎత్తున కూడా టీడీపీకి సంబంధించి వాళ్ళని టార్గెట్ చేసేందుకు వైసీపీ నాయకులు బాగా వాళ్ళని యూజ్ చేశారు అనేటువంటి పరిస్థితి అయితే కనపడింది. దీనికి సంబంధించే ప్రధానంగా కూడా ఈ రెడ్ బుక్కి సంబంధించి ఎవరెవరైతే ఇబ్బందులకు గురి చేసినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ నాయకులతో పాటు వైసీపీకి సంబంధించిన ఈ నాయకుల పేర్లు ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా కూడా అనేక చోట్ల దాడులు చేశారు, అదేవిధంగా కూడా వాళ్ళకి సంబంధించిన ఆస్తుల్ని ధ్వంసం చేయడం కూడా జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ రెడ్ బుక్ అనేది ప్రస్తావన కనుక వచ్చింది. ఈ రెడ్ బుక్కి సంబంధించిన అంశాల్లో మాత్రం ప్రధానంగా ఎవరైతే ఇబ్బందులకు గురయ్యారు, అసలు అంటే ఎటువంటి వాళ్ళ మీద ఎటువంటి ఆరోపణలు లేకపోయినప్పటికీ కూడా కావాలని ఏదో లేనిపోయినటువంటి విషయాన్ని ఆపాదించి దానికి సంబంధించి ఒక కేసు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయించడం, వీళ్ళందరినీ కూడా తీసుకెళ్ళటం, తీసుకెళ్ళి వేధించడం, మానసికంగా వేధించారు, ఆర్థికంగా వేధించారు, ఊరు వదిలిపెట్టిపోయి వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా కనిపించారు. ప్రధానంగా పల్నాడు జిల్లా కనుక చూసుకున్నట్టయితే పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి దాచేపల్లిలో సంబంధించి దాచేపల్లి మండలంలో ఉన్నటువంటి గ్రామాల్లో వైసీపీకి సంబంధించినటువంటి ఎవరైతే సానుభూతి పరులు ఉన్నారో వాళ్ళందరూ కూడా గ్రామాన్ని విడిచిపెట్టి ఒక అంటే దగ్గర దగ్గర ఒక 100 కుటుంబాలు గ్రామాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాయి. వెళ్ళిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళు వైసీపీకి కాకుండా టీడీపీకి ఓట్లు వేశారనేటువంటి ఒకే ఒక్క ఉద్దేశంతో వాళ్ళ గ్రామాల్లో దాడి చేయడం కూడా జరిగింది. దాడి చేసినటువంటి నేపథ్యంలో వాళ్ళందరూ కూడా గ్రామాలను వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఆ తర్వాత వాళ్ళు తిరిగి గ్రామాల్లో ఉన్నటువంటి సంబంధాలతో అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకి ఈ బంధువులకి సంబంధించి వాళ్ళు ఏదైనా శుభకార్యాలు కానీ అశుభకార్యాలు కానీ వాళ్ళు వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళని టార్గెట్ చేసి మళ్ళీ అక్కడ కూడా వాళ్ళ మీద దాడులు చేశారు. ఇటువంటి ఈ పరిస్థితులు దారుణమైన పరిస్థితులు అయితే పల్నాడులో చోటు చేసుకున్నాయి. ఇట్లాంటి సందర్భంలో ప్రధానంగా కూడా రెడ్ బుక్ వ్యవహారం అనేది ఎవరెవరైతే ఇబ్బందులకు గురి చేశారో ఆ రెడ్ బుక్కి సంబంధించి దాంట్లో నోట్ చేసినట్టు చెప్పారు. దానికి సంబంధించి రెడ్ బుక్కి సంబంధించి ఇక మాత్రం ప్రొసీడింగ్స్ బిగిన్ అవుతాయని టీడీపీకి సంబంధించిన నేతలంతా చెప్తున్నారు. మమ్మల్ని ఎవరైతే ఇన్నాళ్ళు 5 సంవత్సరాల పాటు వేధించారో వాళ్ళని మాత్రం వదిలే ప్రసక్తే లేదని చెప్తున్నారు. రెడ్ బుక్లో అందరి పేర్లు ఉన్నాయని చెప్పి మాత్రం ఘంటాపదంగా చెబుతున్న పరిస్థితి కనపడుతుంది. థ్యాంక్ యూ రవికృష్ణ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. రెడ్ బుక్ ఇప్పుడు ఆ పేరు వింటేనే వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పెరుగుతున్నాయి. అలాగే అప్పట్లో వైసీపీతో అంటగాగిన కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్లు అలాగే పోలీసు అధికారుల పేర్లు కూడా దాంట్లో ఉన్నట్టుగా సమాచారం. రెడ్ బుక్లో ఉన్న వారి పేర్లపై విచారణ కోసం స్పెషల్ టీమును వేసే దిశగా కొత్త ప్రభుత్వం అడుగులు వేస్తోందన్న వార్తలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మన ప్రతినిధి వర్మ కాకినాడ నుంచి అందిస్తారు. వర్మ. మూర్తి, ఏదైతే నారా లోకేష్ చేపట్టినటువంటి యోగలం పాదయాత్ర ఏదైతే జూన్ 27వ తేదీన ప్రారంభమైందో, అది జనవరి 27వ తేదీన ఈ సంవత్సరం ప్రారంభమైన తర్వాత అది 3132 కిలోమీటర్ల మేర పూర్తిగా కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యోగలం పేరిట యాత్ర అయితే సాగింది. దానిలో తొలుత నుంచి కూడా లోకేష్ చేతిలో ఒక ఎర్రటి అట్ట వేసినటువంటి పుస్తకం రెడ్ బుక్గా పిలుస్తూ ప్రతి చోట రెడ్ బుక్ని చూపిస్తూ ఏదైతే యోగాలం పాదయాత్రకు సంబంధించి ప్రతి బహిరంగ సభలోని నారా లోకేష్ ఏదైతే వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాల్పడుతున్నటువంటి దుశ్చర్యలకు కానీ దుర్మార్గాలకి దౌర్జన్యాలకి సంబంధించి నేతల పేర్లు అలాగే వాళ్ళకి వంతపాడేటటువంటి అధికారుల పేర్లు పూర్తిగా ఈ రెడ్ బుక్లో నేను నోట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరిని అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళపై చట్టపరమైన అయితే చర్యలు తీసుకుంటామని కూడా ఆయన ప్రతి సభలో కూడా ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం తాజాగా వైసీపీ నేతలు అప్పుల్లో ఆయన ప్రకటన చేసిన తర్వాత దాన్ని పెద్దగా వైసీపీ నేతలు పట్టించుకోకపోయినా తాజాగా అనూహ్యమైన విజయంతో కూటమి అభ్యర్థులు విజయం సాధించిన తర్వాత తాజాగా ఈ రెడ్ బుక్లో
ఎవరి పేర్లు ఉన్నాయి, ఏ వర్గాలు, ఏ నేతల పేర్లు ఉన్నాయి, ఏం చేయబోతున్నారు అని సర్వత్రా ఉత్కంఠ కూడా ప్రస్తుతం నెలకొని ఉంది. ముఖ్యంగా అధికారుల్లో ఈ భయం ఎక్కువగా ఉన్నట్లుగా కనపడుతోంది. ముఖ్యంగా గతంలో వైసీపీ ప్రభుత్వంలో నేతలకు అందరికీ వైసీపీ మా ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ అనుయాయులుగా ఉంటూ వాళ్ళు చెప్పిందే విని వాళ్ళకి అనుకూలంగా పనిచేసినటువంటి అధికారులు అయితే ప్రస్తుతం గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని చెప్పాలి. ముఖ్యంగా ఆ రెడ్డి పుస్తకంలో మా పేరుందా లేదా అని ఒకవైపు తమకి తెలిసినటువంటి టీడీపీ నేతల్ని అడిగి తెలుసుకుంటున్న పరిస్థితులు కూడా ప్రస్తుతం కొనసాగుతున్నాయి. అయితే తమపై ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, చట్టపరంగా తాము గతంలో ఎటువంటి కార్యక్రమాలు అనుకూలంగా చేశాము, వాళ్ళకి కలిగేటటువంటి నష్టాలు ఏంటి అన్నది అంచనాలు కూడా ప్రస్తుతం అధికారులు, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా ప్రస్తుతం ఆలోచించుకుంటూ పూర్తిగా కూడా నడుస్తున్న పరిస్థితులు. ముఖ్యంగా కాకినాడ జిల్లాకు సంబంధించి, కోనసీమ జిల్లాకు సంబంధించినంత వరకు నారాలేష్ లోకేష్ యోగలం పాదయాత్ర రాజుల్లోని పొదలాడ వద్ద నిలిపివేసి చంద్రబాబును అరెస్ట్ చేసిన సమయంలో తన తండ్రిని చూడడానికి వెళ్ళాలి అని అనుమతి కోరినా సరే ఒక రోజు పాటు పూర్తిగా కూడా నేలపై కూర్చోబెట్టి అప్పుడు ప్రవర్తించినటువంటి పోలీసు అధికారుల పేర్లు, అలాగే అక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్, అలాగే నారా చంద్రబాబు నాయుడుకి సంబంధించి ఇదేం కర్మరా బాబు అంటూ జగ్గంపేట దగ్గర అప్పట్లో ఎస్పీ కూడా ఆపినటువంటి పరిస్థితి అయితే ఉంది. వీళ్ళందరూ అధికారుల పేర్లు రెడ్ బుక్లో ఉన్నాయి, ఖచ్చితంగా వీళ్ళపై చర్యలు అయితే తప్పవు. ఏదైతే ఆపిన తర్వాత పూర్తి స్థాయిలో అధికారులు అందరూ కూడా ప్రస్తుతం ఈ లిస్టులో ఉన్నారని చెప్పి ప్రస్తుతం సమాచారం తెలుస్తుంది. ఏదేమైనా రెడ్ బుక్లో ఎవరున్నారు, ఎటువంటి చట్టపరమైన చర్యలు అయితే ప్రస్తుతం రాబోయే ప్రభుత్వంలో తీసుకుంటారన్నదే ఒక హాట్ టాపిక్గా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. మూర్తి, థ్యాంక్ యూ వర్మ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. మరిక అసలు ఈ రెడ్ బుక్లో ఏముంది, అసలు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అధికారులు నాయకులు ఎవరెవరున్నారు, అసలు త్వరలో ఏం జరగబోతోంది అనే దానిపైన సోషల్ మీడియాలో అలాగే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దీనిపై మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఈ రెడ్ బుక్ ద్వారా ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు, ఎవరు టార్గెట్ ఉన్నారనే విషయాన్ని మొత్తం తెలియజేయడానికి మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు మనకు లైన్లో అందుబాటులో ఉన్నారు. రాజు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? రైట్ మూర్తి, మొత్తానికి ప్రతిపక్షంలో ఉన్నటువంటి సందర్భంలో అటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, అలాగే ఆయన తనయుడు లోకేష్తో పాటు టీడీపీ శ్రేణులు అన్నింటినీ కూడా అధికార పార్టీ భారీ స్థాయిలో ఇబ్బందులకు గురి చేసినటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడ అడ్డుకోవడం, అంతేకాకుండా వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టడం, అరెస్టు చేయడం, జైలుకు పంపడం, దీంతోపాటు దాడి చేసినా సరే వాళ్ళ మీద కనీసం కేసులు పెట్టకపోవడం, అలాగే రకరకాలుగా విమర్శలు చేయడం, ఆరోపణలు చేయడం, అంతేకాకుండా పుట్టుక గురించి, వాళ్ళ కుటుంబానికి సంబంధించి, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి మహిళల గురించి అనేక విమర్శలు చేయడం, సో వీటన్నిటి మీద కూడా చాలా తీవ్ర ఆవేదనతోటి చాలా ఆందోళనతోటి లోకేష్ తన పాదయాత్ర యువగలంలో ఒక బుక్ను చేతపట్టుకొని ఆయన పాదయాత్ర చేపట్టారు. దాని పేరే రెడ్ బుక్. అయితే ఆ రెడ్ బుక్ను చూసి చాలామంది అప్పట్లోనే అవహేళన చేసినటువంటి పరిస్థితి, లోకేష్ పట్టుకున్నటువంటి రెడ్ బుక్ మీద కూడా అనేక కామెంట్స్ చేసినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు అధికార మార్పిడి జరగడంతో ఒక రకంగా చెప్పాలంటే మొన్నటి వరకు అధికార పక్షంగా ఇప్పుడు కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా 11 సీట్లకే పరిమితమైనటువంటి వైసీపీకి సపోర్ట్ చేసినటువంటి అధికార ఘనానికి ఒక భయం పట్టుకుంది. రెడ్ బుక్ ఓపెన్ అయింది, సో అందులో ఉన్నటువంటి వాళ్ళందరి మీద కూడా చర్యలు ఉండబోతున్నాయి అనేటటువంటి వాదన వ్యక్తమవుతుంది. అయితే ఇక్కడ గతం ప్రభుత్వం మాదిరి కక్షలుండవు, కార్పణ్యాలుండవు, కేవలం న్యాయపరంగా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. రెడ్ బుక్లో ఉన్నటువంటి పేర్లను బట్టి వాళ్ళు చేసినటువంటి అఘాయిత్యాలు కావచ్చు, వాళ్ళు చేసినటువంటి అవినీతి కావచ్చు, విమర్శలు కావచ్చు, సో వీటన్నిటికీ కూడా ఖచ్చితంగా లెక్క చెప్తామని చెప్పేసి టీడీపీ శ్రేణులు చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అటు వైసీపీకి సంబంధించినటువంటి నాయకులే కాదు, వాళ్ళకి సపోర్ట్ చేసినటువంటి బ్యూరోక్రాట్స్, అలాగే ఇతర శాఖలకు సంబంధించినటువంటి అనేక మంది అధికారుల పేర్లు కూడా రెడ్ బుక్లో ఉన్నటువంటి పరిస్థితి. ఒక్కొక్క పేజీలో ఒక్కొక్క చరిత్ర ఉన్నట్టు చెబుతూ ఉన్నారు. ఆ రెడ్ బుక్ కూడా ప్రైమ్ నైన్ చేతికి రాబోతోంది, అందులో ఉన్నటువంటి పేర్లను కూడా మనం త్వరలోనే బయటపెట్టేటటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ సిరీస్ల వారీగా రెడ్ బుక్లో పేర్లు రాసుకున్నట్టు తెలుస్తోంది. మొదటి సిరీస్లో 5 మంది పేర్లు ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో ఎస్పెషల్లీ సిట్టు అధిపతిగా ఉన్నటువంటి కొల్లు రఘురామ్ రెడ్డి, ఈయన కర్నూలులో ఉన్నటువంటి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిద్రిస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఆయన్ని నిద్ర లేపి అరెస్ట్ చేసి రోడ్డు మార్గం కింద సిటీ కార్యాలయం తాడేపల్లికి తీసుకెళ్లి విచారణ పేరుతోటి ఇబ్బందులు పెట్టడం, కనీసం తన లాయర్లను కలిసేందుకు కూడా అవకాశం కల్పించకుండా తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పెట్టడంతో పాటు అధికార పార్టీకి కొమ్ము కాసినటువంటి వ్యక్తి ఈ కొల్లి రఘురామ్ రెడ్డి. సో రఘురామ్ రెడ్డి నిన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కలిసి
చేసేందుకు వెళ్ళినప్పటికీ కూడా ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా వెళ్ళిపోవాలని చెప్పేసి సూచించినటువంటి పరిస్థితి. అయితే సిఐడి చీఫ్గా ఉన్నటువంటి సంజయ్ కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టాడు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కావచ్చు, ఔటర్ రింగ్ రోడ్డుకి సంబంధించినటువంటి స్కామ్ కావచ్చు, ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించినటువంటి స్కామ్ కావచ్చు, అంతేకాకుండా ఏదైతే అక్కడ అనేక రకాలైనటువంటి కేసులను పెట్టి సిఐడి ద్వారా ఎస్పెషల్లీ తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులను, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా వారియర్స్ మీద కూడా కేసులు పెట్టి తీవ్రంగా ఇబ్బందులకు గురి చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. మరోపక్క ఏఐజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, సో ఏఐజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు నాయుడు అక్రమాలకు పాల్పడ్డారు అని చెప్పేసి ఆయనకు సంబంధించి అనేక ఆర్టికల్స్లో ఆయనకు అనుకూలంగా లేదు కాబట్టి ఆయనకి శిక్ష వేయాల్సిందే అని చెప్పేసి తీవ్రంగా ప్రయత్నించడమే కాకుండా ప్రభుత్వానికి తొత్తుగా వ్యవహరించారు అనేటటువంటి ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో ఏఐజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కథ కూడా తేల్చేందుకు ఈ రెడ్ బుక్లో ఆయన పేరు కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఇక వైసీపీకి సంబంధించినటువంటి నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీ, వీళ్ళిద్దరు పేర్లు మొదటి సిరీస్లో ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ ఇద్దరు కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు మీద, అలాగే నారా భువనేశ్వరి మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేసినటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళే కాకుండా అనేక మంది అటు రోజా కావచ్చు, టీటీడీఓ ధర్మారెడ్డితో పాటు అనేక మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, బ్యూరోక్రాట్లు అంతా కూడా ఈ రెడ్ బుక్లో వాళ్ళ పేర్లన్నీ కూడా ఉన్నాయి. త్వరలోనే వాళ్ళ కథ తేల్చేందుకు అవసరమైనటువంటి చర్యలు తీసుకున్నారు. అయితే ఇక్కడ కక్ష సాధింపు ఉండదు, కేవలం న్యాయపరంగా చట్టపరంగా వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసేందుకు లోకేష్ సమాయత్తమవుతున్నారు. అవసరమైతే దీనికోసం ఒక ప్రత్యేక టీంను ఏర్పాటు చేసి రెడ్ బుక్లో ఉన్నటువంటి వాళ్ళ పేర్లకి, రెడ్ బుక్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సరైనటువంటి శిక్ష పడేందుకు ఈ టీం పనిచేస్తుందని చెప్పేసి కూడా తెలుస్తోంది. మూర్తి గారు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.